తర్వాత మళ్ళీ మంచి బ్యానర్ ఈతరం ఫిల్మ్స్ ఈతరం ఫిల్మ్స్ లో పొకుర్ బాబురావు గారితో అంతకు ముందు ప్రజాస్వామ్యం అన్న రెండు పిక్చర్లు వర్క్ చేశాను సో ఆయనతో ఉన్న ఇంటిమసీ కారణంగా ఆయన ఒకసారి ఆఫీసు రమ్మని చెప్పి అడగటం సరే నేను వెళ్తే ఒక కథ అనుకుంటున్నాం యూత్ఫుల్ లవ్ స్టోరీ ఇది అయితే సొసైటీకి మన ఈతరం బ్యానర్ మెసేజ్ కూడా ఉంటుందని చెప్పి చెప్పటం నాకు అది చూపించారు అది తమిళ పిక్చర్ అది అటర్ఫ్లాప్ అయిన పిక్చర్ అది అది దానిలో ఉన్న థీమ్ అందరికీ నచ్చింది నలుగురు కుర్రాళ్ళు జులాయిగా తిరిగే కుర్రాళ్ళని ఒక అమ్మాయి అదుపులోకి తీసుకుని చక్కగా వాళ్ళని సంస్కరించటం ఆ తర్వాత ఆ అమ్మాయికి ఒక అద్భుతమైన ఫ్లాష్ బ్యాక్ ఉండటం అనేది అమ్మాయి కోసం థీమ్ అన్నమాట డెఫినెట్గా మనకి తెలుగులో పే చేస్తుంది ఎందుకంటే అప్పుడు ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఎక్కువ ఉండేది సో ఎవరెవరు క్యాస్టింగ్ అనుకుంటే అప్పుడు వినీత్ తర్వాత రవితేజ్ అప్పుడే అప్కమింగ్ బాగా మంచి మంచి సినిమాలు చేస్తున్నాడు మెయిన్ లీడ్గా రవితేజ తర్వాత వినీత్ తర్వాత శివారెడ్డి మిమిక్రీ శివారెడ్డి ఇంకొక ఆలీ ఆలీని పెట్టుకుని నలుగురితో మీనా అది నిజంగా ఒక అద్భుతమైన ఒక ఎక్స్పీరియన్స్ మంచి సీన్స్ అందులో ఏంటంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ బేస్డ్ ఫిల్మ్ అయితే ప్రకాష్ రాజ్ గారును సాయి కుమార్ది ఒక అద్భుతమైన క్లైమాక్స్ ఉంది సో అది దాన్ని కప్పేస్తూ మెయిన్ సబ్జెక్ట్లో ట్రాక్లోకి వెళ్ళే ముందే వచ్చే కామెడీ హైలైట్గా నిలుస్తూ ఇంటర్వెల్కి ఒక బ్యూటిఫుల్ ట్విస్ట్ తీసుకుంటుంది అమ్మాయి కోసం అక్కడి నుంచి మా వెళ్ళే కథ వీళ్ళందరినీ ఎలా ఈ నలుగురు కుర్రాళ్ళని ఆకపాయగా తిరిగే కుర్రాళ్ళని ఎలా సంస్కరించి వాళ్ళందరికీ ఐ లవ్ యూ చెప్పి పేరు పేరున ఒకరికి తెలియకుండా ఒకరికి ఐ లవ్ యూ చెప్తే అక్కడ వచ్చే కాన్ఫ్లిక్ట్ వల్ల క్లైమాక్స్ అనేది రివీల్ అవుతుంది అన్నమాట యాక్చువల్గా మీనా గారికి ముందు భూమిక నేను బాబురావు గారు భూమికని కాంటాక్ట్ చేయటం బాంబే వెళ్ళి భూమికతో మాట్లాడాము భూమిక కూడా చేస్తానంది అయితే ఏఎం రత్నం గారు కూడా అప్పుడే బాంబే రావటం భూమికిని ఖుషీకి తీసుకోవటం జరిగింది సో ఆ ఖుషీ చేసేటప్పుడు మరి ఆ అమ్మాయి మనకి ఎంతవరకు కాల్ షీట్లు కోఆపరేట్ చేస్తుంది అనే దీని మీద వెంటనే మనకి బెటర్ చాయిస్ మీనా అని చెప్పి ఎందుకంటే అప్పుడు మీనా కొంచెం బాగా ఆ ఫ్యాట్ అదంతా తగ్గిపోయి బాగా స్లిమ్గా తయారైంది అమ్మాయి కోసం టైం అమ్మాయి బాగుంది ఒకసారి మనం చేద్దాం సెంటిమెంట్ బాగా పండుతుంది అని చెప్పి బాబురావు గారు చెప్పటం ఇంకా నేను మీనా అంతకుముందు గిల్లి గజ్జాలు చేసి ఉండటం వల్ల సరే ఓకే అనుకున్నాం నిజంగా చాలా బాగా చేసింది మీనా అమ్మాయి కోసంలో ఇంటర్వెల్ సీన్ చాలా హైలైట్గా ఉంటుంది సో ఆ అమ్మాయిని నలుగురు వన్ సైడ్ లవ్ మీనాని ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయటం కోసం అమ్మాయి పుట్టినరోజున వినీత్ తన చెల్లెలు పెళ్లి ఫిక్స్ అయితే ఆ అమ్మాయి పెళ్ళి నిశ్చితార్థం శారీ తీసుకొచ్చి ఇంట్లో దొంగిలించి తీసుకొచ్చి మీనాకి ప్రజెంట్ చేస్తారు అలాగే మిగతా వాళ్ళు డబ్బు కొంతమంది కొన్ని కమ్మలు దుద్దులు ఇవి తీసుకొచ్చేసి మీనాకి ప్రజెంట్ చేస్తారు ఇది ఇంటర్వెల్లో కరెక్ట్గా పోలీస్ కేసు అవుతుంది ఆ పోలీస్ కేసులో పాపం అమ్మాయి అదే టైంకి ఆ శారీ కట్టుకుని రావటం ఒక్కసారి మొత్తం బరిస్ట్ అయిపోయి వీళ్ళు నా కోసం ఏదో వీళ్ళు కష్టపడి తెచ్చి నాకు ప్రజెంట్ చేశారు అనుకున్నాను కానీ ఇంట్లో దొంగిలించి తెచ్చారనే దాని మీద అమ్మాయి అవుట్ బరిస్ట్ అయిపోయి అది అది ఇంటర్వెల్గా ఉంటుంది ఆ సినిమాలో హైలైట్ సీన్ అది దాని తర్వాత వచ్చే పర్యవసానం ఒకళ్ళో ఒకళ్ళకొకళ్ళకి తెలియకుండా ఆ మార్పులు హీరోలు సపరేట్గా వాళ్ళ వింగ్స్లో వాళ్ళు ఒకడేమో రైడర్గా మంచి పేరు తెచ్చుకుంటాడు ఒకడేమో క్యాటరింగ్లో పేరు తెచ్చుకుంటాడు ఒకడేమో మిమిక్రీలో పేరు తెచ్చుకుంటాడు ఈ సో సొసైటీకి ఉపయోగపడేలాగా వాళ్ళని తయారు చేయాలనేది అమ్మాయి మోటివేషన్ ఆ మోటివేషన్లో చివరికి వాళ్ళందరూ బాగా తయారయ్యి ఇక ఎవరికి వాళ్ళే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకునే టైంకి ఆ అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్డ్ అని చెప్పి తెలుస్తుంది నలుగురికి ఆ నలుగురు వెళ్ళి అటాక్ చేస్తారు ఆ మన కళ్యాణ మండపంలో మనందరిని ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళకి ఐ లవ్ యూ చెప్పి మోసం చేసిందిరా దీనంతా తెలుసుకోవాలని చెప్పేసి వెళ్తే అక్కడ ప్రకాష్ రాజ్ చెప్పే ఫ్లాష్ బ్యాకే ఆ సినిమాకి హైలైట్ ఆ ఫ్లాష్ బ్యాక్లో సాయి కుమార్ తను ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లంలో ఉంటూ ఫాదర్కి సన్కి అసలు పడదన్నమాట అంటే నేను ఇంత కష్టపడి నిన్ను పెంచానురా ఇంత చదివించానురా నువ్వు ఉద్యోగం చేయకుండా నీ ఫ్రెండ్స్తో తిరుగుతావు అంటే ఏ ఫ్రెండ్స్తో తిరిగితే తప్పేంటి నాకు జాబ్ లేనప్పుడు నేను ఫ్రెండ్స్తో తిరగకుండా ఇంట్లోనే పడి ఉండాలని చెప్పేసి ఫైర్ అయిపోవటం ఇది మెలో డ్రామాలో వచ్చే డైలాగ్స్ మరుదూర్ రాజా అద్భుతంగా రాశాడు సో ఆ పిక్చరు నా కెరీర్లో ఈతరం బ్యానర్ వాల్యూని కాపాడుతూ కమర్షియల్గా నేను తీయగలిగిన ఆ సినిమాని సో అమ్మాయి కోసం 100 డేస్ ఆడి ఈతరం బ్యానర్ ప్రతిష్టని
నాకు ఉన్న మంచి పేరుని రిపీట్ చేసింది, చాలా సంతోషం.